షుగర్ ఫ్యాక్టరీ తెరిపించమ్మా, జై జై పెద్దమ్మా, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించమ్మా. స్థానిక శాసనసభ్యుడు విద్యాసాగర్ రావు గారు, నువ్వు ఎన్నిసార్లు గెలిచిన సమస్య కాదయ్యా, నువ్వు రెండు సార్లు గెలిచేవా, మూడు సార్లు గెలిచేవా, మళ్ళీ పోటీ చేస్తావా చేయవా, అది సమస్య కాదు. నీ రాజకీయ జీవితంలో నీకు తీరని మచ్చగా నిలవబోయేది అని చెప్పి అంటున్నా నేను, ఈ చక్ర ఫ్యాక్టరీ మూత అని చెప్పి అంటున్నా నేను. నిజంగా నీ రాజకీయ జీవితంలో ఏర్పాటుగా మాత్రం తొలగించుకోవాలని చెప్పంటే ముఖ్యమంత్రి గారితో రేపు ఏదైతే 10th of September నాడు ఈ ఫ్యాక్టరీ పునః ప్రకటింపజేసి ఇవాళ 3 మాసాల్లో దీన్ని ఆరంభింపజేస్తాం. 3 మాసాల లోపల చెప్పంటా, ఎక్కువ సమయం పట్టాలి, 3 మాసాల లోపల చెప్పంటున్నా. మీరు డబ్బు ఇవ్వండి మేం చేపిస్తామని చెప్పంటున్నా, మీరు డబ్బు ఇవ్వండి మేం చేపిస్తామని చెప్పంటున్నా. దయచేసి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని నిజంగా రాజకీయాలకు అత్యంతంగా మీరు మీలో ఉన్న స్పందన పట్టుదల నేను అభినందిస్తూ అని చెప్పంటున్నాను. ఇక్కడ అయితే అని చెప్పంటున్నా, ఒకప్పుడు నా చిన్నతనంలో నాకు తెలిసే చెప్పంటున్నా, 1 క్వింటల్ పసుపమ్మతే తులం బంగారం అత్తుండే, 1 క్వింటల్ పసుపమ్మతే తులం బంగారం అవుతుండే చెప్పంటున్నా. ఇవాళ ఏమైందే